హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఇండియన్ రైల్వేలో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 195 పోస్టులగాను ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన నోట్ ఏంటంటే, దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు. ఓన్లీ మీకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, 10వ తరగతి పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసిన వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. మొత్తం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొత్తం 195 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ తేదీ మార్చ్ 19. మరియు అలాగే ట్రేడ్ల వైజ్ జాబ్స్ ఖాళీలు చూసినట్లయితే ఫిట్టర్ 55, వెల్డర్ 50, మెకానిస్ట్ 17, పెయింటర్ 9, కార్పెంటర్ 16, మోటార్ వెహికల్ మెకానిక్ 6, ఎలక్ట్రీషియన్ 28, ఎలక్ట్రానిక్ మెకానిక్ 4, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్ 10. మొత్తంగా 195 వేకెన్సీస్ ఉన్నాయి. మరియు మోడ్ ఆఫ్ సెలెక్షన్, ఇంతకుముందు చెప్పిన విధంగా 10th లేదా ఐటీఐ చదివిన వారికి గొప్ప అవకాశం. 10th వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అంటే షార్ట్ లిస్ట్ చేసి జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. మరియు అలాగే మిగతా వివరాలు చూసినట్లయితే ఈ జాబ్కు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కావాల్సిన వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. క్యాండిడేట్స్ అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. మరియు ఎలిజిబిలిటీ క్యాండిడేట్ చూసినట్లయితే 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపు ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు అలాగే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, 10th పాస్ అయినా సరిపోద్ది. 10+2 సిస్టంలో అనగా ఐటీఐ ట్రేడ్ సంబంధించి పాస్ అయినా సరిపోతుంది. వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగానే జాబ్కు ఎంపిక చేయడం జరుగుతుంది. మరియు పేమెంట్ ఆఫ్ ఫీ, పేమెంట్ వచ్చేసి జనరల్ అభ్యర్థులకు 100 రూపీస్ ఉంటుంది. మరియు ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరియు ఉమెన్స్ వారికి ఎటువంటి ఫీజ్ ఉండదు. ఇది అభ్యర్థులు గమనించి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు. మరియు క్యాండిడేట్ ఆన్లైన్ ఫామ్ను కరెక్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. మరియు అలాగే క్యాండిడేట్ ఆన్లైన్ అప్లికేషన్ తెరిచిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ చేసిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ ప్రింట్అవుట్ చాలా ముఖ్యంగా అవసరం వస్తుంది. కాబట్టి ప్రింట్అవుట్ తీసుకొని వాటితో సహా మన డాక్యుమెంట్ వెరిఫికేషన్కు 10th సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ జత చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కు అటెండ్ కావాల్సి ఉంటుంది. మరియు ట్రైనింగ్లో స్టార్టింగ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి స్టైఫండ్ కూడా వా రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మెడికల్గా ఫిట్నెస్గా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద ఉన్న వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ జాబ్ సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇవ్వబడుతుంది. మీరు అక్కడి నుంచి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ జాబ్ అప్డేట్ జస్ట్ సబ్స్క్రైబ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ.